హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం సంప్రదాయం కార్యక్రమానికి స్వాగతం మన నిత్య జీవితంలో ఎన్నో ధర్మ సందేహాలు తలెత్తుతూ ఉంటాయి మనం చేసే ఆధ్యాత్మిక కృతవుల్లో కావచ్చు పూజా కార్యక్రమాల్లో కావచ్చు ఇలా ఎన్నో ధర్మ సందేహాలు మరి అటువంటి ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ నృసింహ సరస్వతి గురుగారు వారితో మాట్లాడి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం అలాగే మీకున్నటువంటి ధర్మ సందేహాలను గురుగారితో లైవ్ లో మాట్లాడి నివృత్తి చేసుకోవాలి అని అనుకుంటే స్క్రీన్ మీద స్క్రోతున్న నెంబర్కి కాల్ చేసి గురుగారితో మాట్లాడొచ్చు నమస్కారం గురుగారు గురుగారు ముందుగా రేపటి రోజున చిలుక ఏకాదశి అంటే కార్తీక మాసంలో వచ్చేటువంటి శుద్ధ ఏకాదశిని చిలుక ఏకాదశి అంటారు కదా గురుగారు మరి ఈ ఏకాదశిని రేపటి రోజున జరుపుకోవాలా లేదా ఎల్లుండి జరుపుకోవాలంటారా జై గురుదేవత ఓం జ్ఞానానందమయందే వందన్మనస్మృతికాకృతం ఆధారం ధర్వవిద్యానాం హయగ్రీవమాస్మహే గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధే ధర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః అస్మద్ గురుజనపాదారుందాభ్యాం నమో నమః అమ్మ ఏకాదశి మీరు అడిగారు ఏకాదశి రోజు ఏం చేయాలి అంటే తప్పనిసరిగా యమధర్మరాజు పుట్టాడు కనుక ఆ రోజున మనం కార్తీక మాసంలో కనుక ఎవరైతే కనుక ఏకాదశి రోజు శివారాధన చేసి ఉదయంతా కూడా శివారాధన చేసి ఆ రోజంతా ఉపవాసం ఉండి ద్వాదశి మన్నాడు ద్వాదశి రాగానే బ్రాహ్మణి భోజనం పెట్టడము మోయిన పెట్టడం చేసి వెంటనే భోజనం చేసినట్లయితే వెంటనే ఎవరైనా సరే విష్ణులోకానికి వెళ్ళిపోతారట అంత చాలా శక్తివంతమైంది ఈ ఏకాదశి ఎందుకంటే ఈ శివుడికి విష్ణువుకి ఇద్దరికి ఇష్టమైన రోజు ఏకాదశి ఎవరైతే కనుక నెలకు ఒక్క రోజైనా సరే ఏకాదశి రోజు ఉపవాసం ఉంటారో వారికి సమృద్ధిగా అన్న సమృద్ధి కలుగుతుంది ఎటువంటి రోగాలు పుట్టవు సంతోషంగా ఉంటారు కనుక తప్పనిసరి ఈ ఏకాదశి వ్రతాన్ని తప్పనిసరి చేయాలి ఎవరైతే ఏకాదశి రోజు ఉపవాసం ఉండడం శివారాధన చేసుకోవడం మనం ద్వాదశి వ్రతం చేస్తున్నాం కనుక ఏకాదశి రోజు అంత విష్ణు సంబంధంగా కూడా ఆరాధన చేసుకోవాలి శివ సంబంధం చేయాలి విష్ణు సంబంధం కూడా చేయాలి శివుడి రుద్రాభిషేకం చేసుకోవాలి కృతజ్ఞత స్వామివారికి సత్యనాథ వ్రతం కూడా చేసుకోవచ్చు మన్నాడు ఉదయం కూడా చక్కగా ఈ ద్వాదశి వచ్చిన మొదటి రోజున చక్కగా అందరూ కూడా బ్రాహ్మణులను పిలుచుకొని వచ్చి విశేషంగా 12 మంది బ్రాహ్మణులు భోజనం పెడితే ఇంకా మంచిది అంత పెట్టలేకపోతే ఒక బ్రాహ్మణి కేంద్రం శిరాస్త్రీయంగా చక్కగా కాలు కడిగి స్వామివారితో ఆయన స్నానం చేయించి ఆయన స్నానం చేసేప్పుడు కూడా మహావిష్ణువే స్నానం చేసేట్టుగా భావన చేసి చక్కగా ఆయనకి అర్చన చేసి కావాల్సిన పట్టు వస్త్రాలు సమర్పించి చక్కగా భోజనం పెట్టినట్టయితే స్వామివారు సాక్షాత్ విష్ణుమూర్తే ఇంట్లో కూర్చొని భోజనం చేస్తారు కనుక సగ సంపదలు ఇస్తాడు సకల దరిద్రాలు ఇస్తాడు ఈ ఏకాదశి వ్రతము ఈ ద్వాదశి రోజు చేయాల్సిన సంకల్పము రెండు చాలా ప్రసిద్ధమైనవి కనుక ఇది అందరూ చేయాలి ఇది చిన్న కాదు పెద్ద కాదు ప్రతి వాళ్ళు కూడా ఈ ఏకాదశి వ్రతాన్ని తప్పనిసరి చేయడం మంచిది చాలా చక్కగా వివరించారు గురుగారు కాలర్ కూడా లైన్లో ఉన్నారండి హలో హలో నమస్తే అమ్మా మీ సందేహం గురుగారికి తెలియజేయండి నమస్తే గురుగారు జై గురుదేవ గురుగారు మేము ప్రతి సంవత్సరము సూర్యోదయంతో వచ్చిన పౌర్ణమి రోజే తులసి పూజ చేసి 365 వర్తులు సింహమ్మ దగ్గర వెలిగిస్తూ ఉంటాము సూర్యోదయంతో పాటు వచ్చిన పౌర్ణమి రోజు మరి సార్ గ్రహణం వస్తుంది కదా సోమవారం పొద్దున చేయాలా మంగళవారం పొద్దున చేయాలా సింహమ్మ పూజ ఇంకొకటి ఏంటంటే మా కాలనీలో కుక్కలు చాలా ఏడుస్తూ ఉంటాయి గురుగారు అట్లా ఏడ్చినప్పుడు దైవ నామస్మరణ చేయాలి అట్లా ఏడిస్తే అది మంచిది కాదంటారు నిజమేనా అమ్మా జయ గురుదత్త ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నలో మొదటిది ఏకాదశి రోజు మీరు పొద్దున పూటే ప్రతి సంవత్సరం దీపారాధన చేస్తున్నా అన్నారు కనుక గ్రహణమైనా సరే ఆ రోజు పొద్దునే దీపారాధన చేసేయండి దీపానికి గ్రహణానికి ఏం సంబంధం లేదమ్మా అది పుణ్యం ఇది పుణ్యమే కాబట్టి తెల్లాధారణ లేచి చక్కగా పౌర్ణమి సమయంలోనే దీపారాధన చేయండి ఎందుకంటే ముందు రోజు పౌర్ణమికి ఆ సమయంలో ఉండదు కనుక మీరు చేయలేకపోతే మీరు సంకల్పం ప్రతి సంవత్సరం చేసే సంకల్పం పోతుంది కదా కనుక మీరు అనుకున్న సంకల్పం నెరవేరండి చేయండి తప్పనిసరి ఏం కాదు దానివల్ల మంచి జరుగుతుంది తర్వాత రెండో విషయం కుక్కలు అరుస్తున్నాయి అన్నారు కుక్కలు అరిచినప్పుడు చక్కగా దానికి కావాల్సిన ఆహార పదార్థాలు అన్ని పెట్టడమ్మా మంచిది ఏదైనా దూరంలో దగ్గరలో ఉన్న పెద్దవాళ్ళు పోయేటప్పుడు యమధర్మరాజు యమభటులు ఒక కుక్కలకి మాత్రమే కనబడదు ఇంకెవరికి కనబడవు వాడికి దివ్య దృష్టి కనబడతాయి అన్నమాట వాడి కంటికి ఆ వెళ్ళిపోతున్నటువంటి ప్రేతాత్మ ఆ జీవుడు ఆ బొమ్మ అంతా కనబడుతూ ఉంటుంది అది కనుక అవి అందుకని అవి బాధపడుతుంటాయి అన్నమాట వెళ్ళిపోతున్నాడు అని చూసి ఏడుస్తూ ఉంటాయి కనుక మీరేం దాని గురించి ఎవరి ఒక్కర్లేదు చక్కగా దానికి ఆహారం పెట్టండి కనుక అవి వెళ్ళిపోతూ ఉంటాయి అది రోజు మూడున్నర రోజు ఎవరు నడవ అరవవి కాకపోతే ఆ సిచ్యువేషన్ ఇక్కడ పోయే మూమెంట్ ఉన్నప్పుడు వాడికి కనబడతాయి యమభట్లు ఎక్కడైతే వస్తున్నారో దిగుతున్నారో వాటికి కనబడతాయి కనుకనే అవి ఆ కోత పెడతాయి అన్నమాట ఆ ఆకాశంలో చూస్తూ అరవడం అలా చేస్తుంటాయి మరి కాలర్తో మాట్లాడదాం గురుగారు హలో
నమస్తే అమ్మా మీ సందేహం గురుగారికి తెలియజేయండి సరే హలో నమస్కారం గురుగారు దత్తార్పణం నాకు మూడు సందేహాలు ఉన్నాయి గురుగారు ఒకటి వచ్చేసి అది కార్తీక పౌర్ణమి మంగళవారం వస్తుంది కదా గురు గ్రహణం ఉంది కదా మరి ఆ రోజు మేము వస్తువులు కావచ్చా తెల్లారి ఇలా ముందు రోజు అయినా కావచ్చు అదొకటి మళ్ళీ మాకు అది కేదారేశ్వర స్వామి నోము నోము ఉన్నాయి గురుగారు అయితే మా తోటి కోడలు ఏం చేసింది అంటే దీపదానం ఇచ్చింది అతను ఇచ్చినప్పుడు నేను పట్టుకొని ఇచ్చినా అది ఏమైనా వర్తిస్తుందా వర్తించదా అని పట్టచ్చు మూడవది వచ్చేసి ఇట్లా మనకు పీరియడ్ వచ్చినప్పుడు మీ మామూలుగా కాల్స్ గురు అది వయవర్లకి మామూలుగా కాల్స్ చేయొచ్చా లేదన్నా తప్పైతుందా అమ్మా మొదటిది మీరు ఎన్ని వాటిలో కార్తీక మాసంలో పౌర్ణమి రోజు దీపోత్సవం చేద్దాం అనుకున్నారు మీరు చేసేటువంటి దీపానికి ఈ పౌర్ణమి ఉన్న సమయంలో గ్రహణం ఉంది కనుక అనుకున్నారు కనుక ముందు రోజు చేయొచ్చు గ్రహణం ఆయన మర్నాడు కూడా చేయొచ్చు గ్రహణం ఉదయం కూడా చేసుకోవచ్చు దీపారాధనకి సంబంధం లేదు మూడు రోజులు దర్పం చేసుకుంటే ఉండొచ్చు దానివల్ల దోషమే లేదు అయితే ఒకవేళ వ్రతం చేసుకోవాలనుకుంటే మాత్రం వ్రతం గ్రహణ సమయంలో వ్రతం చేయలేం కనుక కొంచెం పొద్దున కానీ లేదా ముందు రోజు వ్రతం కానీ లేదా మర్నాడని వ్రతం చేసుకోవచ్చు దానివల్ల కూడా దోషమే లేదమ్మా తర్వాత సిచ్యువేషన్ ఇది తర్వాత ఆ దీపము ఇచ్చేటప్పుడు మీ తోడుగోలతో పాటు ఇచ్చా అంటున్నారు మీ మనసులో ఏమనిపిస్తుంది తోడుగోలు తెచ్చా కదా నేను ఇవ్వలే కదా అని ఫీలింగ్ మీలో ఉంది కనుక అది మీ పుణ్యం రాదు పుణ్యం పోయినట్లెక్క ఎవరు పుణ్యం వాళ్ళే చేయాలి రెండో విషయం ఏంటంటే చిన్నపిల్లలు అయితే అలా అక్కచెల్లి కలిసి ఇస్తారు అందం చందంగా బాగుంటుంది కానీ డబ్బున్న వాళ్ళు సంపాదించే వాళ్ళు మీ స్తోమత ఉంటే కనుక తప్పనిసరి మీ దీపము చక్కగా వెండి ఇప్పుల మీద మంచిది దగ్గరని తయారు చేయించుకొని దాంట్లో బంగారు పొత్తు వేసి దాంట్లో చక్కగా మామూలు దీపాలు ఒత్తులు వేసి చక్కగా మంచి నువ్వుల నూనె వేసి మీ చేతితో శ్రద్ధగా ప్రేమగా బ్రాహ్మణ దానం ఇవ్వాలి అంతే తప్ప ఏదో బంగారం అంటే ఏదో సన్న తీగ వేస్తాం కాదు అది కంపల్సరీ గ్రామ బంగారం ఉండాల్సిందే ఒక 5 గ్రాములు వెండి ప్రభుత్వం ఉండాల్సిందే ఆ శ్రద్ధగా దాన్ని సిస్టమ్ కరెక్ట్గా చేయండి ఏదో శాస్త్ర ఏదో శాస్త్రం ప్రకారం నేను శాస్త్రానికి నేను న్యాయం చేశానన్న భావంతో చేయకండి ఎందువల్ల అంటే అలాంటి చేసిన శాస్త్రము ఉపయోగం లేకుండా పోతుంది అంటే మనం చేసే దానము ఎదుటి వ్యక్తికి ఇస్తున్నావు అంటే దాన్ని వాడుకోగలిగినాలి తప్ప దాన్ని తీసుకెళ్ళి పక్కన పడేసేట్టుగా ఉండకూడదమ్మా ఎందుకంటే షాపులో కూడా మీరు అమ్మమంటే అదే ప్రమిదులు చక్కగా ఇద్దరు వెండిలాగా కనబడుతున్నట్టుగా అమ్ముతారు తప్ప అది వెండి కాదు కనుక మీ దగ్గర నుండి అన్ని చేయించుకొని శ్రద్ధగా దానం ఇవ్వండి ఇచ్చినప్పుడు మహావిష్ణువు చేతిలో పెట్టినట్టుగా మీరు భావన చేయాలి చేస్తే మాత్రమే ఆ ఫలితాన్ని మీరు పొందగలుగుతారు ఆ దీపదానం చేయాలి పౌర్ణమిలో చేయడం మంచిది ముందు రోజు చేసినా మంచిదే ఈ నెలంతా ఎప్పుడు చేసినా మంచిదే లేదా ఇంకా ఉసిరి చెట్టు కింద కూర్చొని చేసినట్లయితే ఇంకా మంచి ఫలితాన్ని పొందుతారు జయ గురుదేవదత్త అలాగే స్త్రీలకు ఋతుక్రమం వచ్చినప్పుడు ఇలాంటి గురువులతో ఫోన్లో మాట్లాడచ్చా అని అడుగుతున్నారు గురువు గారు అయితే ఏమవుతుందంటే ఫోన్లో ఎందుకు మాట్లాడకూడదు అని పాయింట్ చెప్తాం వాళ్ళు మడిగట్టుకోవడం అంటే శరీరానికి శుద్ధి చేస్తారు వాళ్ళు కనుక వాళ్ళు నాలుగు రెస్ట్ తీసుకున్నాడు ప్రశాంత జీవితం పొందుతున్నారు వాళ్ళు ఇంకెవరితో పర్లేదు వాళ్ళకి వాళ్ళకి కావాల్సిన ఫుడ్ మనం పెట్టి నిద్రపోమని చెప్పడమే వాళ్ళు ఎంజాయ్ చేయాలి తప్ప వాళ్ళు బాధపెట్టకూడదు ఆ సమయంలో వీటి దేవతా సంబంధం ఆరాధన చేస్తుంటాడు బ్రాహ్మడు కనుక మధ్యాహ్న సమయంలో చేయొచ్చేం కాదు అనుష్ఠానం చేసే సమయంలో అయ్యప్పలకైతే అసలు చేయకూడదు బయట ఉన్నప్పుడు అయ్యప్పలు అసలు చేయకూడదు వాళ్ళు బ్రహ్మచర్య దీక్షలో ఉంటారు కనుక బ్రాహ్మడి కంటే మీరు ధర్మసందేహం ఏదో దోటొస్తుంది అడుగుతాం కానీ చేస్తాము కాకపోతే అది కూడా చేయకపోతే మంచిది ఒకవేళ చేయాల్సి వస్తే అయ్యా మీరు పూజలో ఉన్నారా ఫస్ట్ తెలుసుకోవాలి పూజ లేని పక్షంలో మాట్లాడాలి అన్నం తింటున్నా పూజలో ఉన్నప్పుడు కనుక మాట్లాడినట్టయితే అది కూడా దోష కింద లెక్క అంటే పాపమేం కాదు దోషం వేరు పాపం వేరు మళ్ళీ దోషం అంటే తెలిసి తిరిగి తెలుస్తుంటే కదా పోతుంటాయి అది కూడా చేయకపోతే మంచిది ఆ సమయంలో చేయకుండా ఇది కనుక్కొని చేయడం మంచిది ఎప్పుడైనా సరే చూడు కూడా చూడకూడదు లెక్క ప్రకారం ఏంటంటే వాళ్ళ సిస్టంలో ఉన్నప్పుడు వీళ్ళు అన్నం తింటున్నా చూడకూడదు జపాదులు చేసుకున్నా చూడకూడదు పూజకి వెళ్తున్నా చూడకూడదు చూసి వెంటనే మీరు స్నానం చేయాలి ఇప్పుడు నేను దేవాలయం వెళ్ళాలి ఇంట్లో నాకు మహాతల్లి అలా కనబడ్డారు ఆ సమయానికి నేను చూసానంటే నేను స్నానం చేసి మళ్ళీ గుడికి వెళ్ళాను అది నాకు తెలియదు అనుకోండి నాకు సంబంధం లేదు ఇంకా వాళ్ళ మీద మళ్ళీ సరికి కొంచెం గుడ్డ వేసుకోవడం ఒక తెరలాగా అడ్డు పెట్టుకోవడం లేదా తలుపులు వేసుకుంటారు మేము వెళ్ళిన తర్వాత తలుపులు వేసుకుంటూ ఉంటారు అందుకని బయట నుండి మేము గుడికి వచ్చిన భక్తులు కూడా డైరెక్ట్ వాళ్ళు తాగ ఎవరిని జస్ట్ చేయి కూడా తగలేము మేము ఏ ప్రసాదం ఎత్తేస్తాం ఎందుకంటే బ్రాహ్మణు అంటే అన్ని కూర్చొని చేస్తుంటారు తప్ప మిగతా అందరు చేయాలని శాస్త్రం తప్పదు కదమ్మా కనుక వాళ్ళు చేయలేరు కనుక ఎవరి శక్తి వాళ్ళు చేసుకుంటుంటారు కానీ మన సంబంధం లేదు మనం వచ్చాం కనుక వాళ్ళు ఏదైనా తీర్థం ఇవ్వాలి ఎత్తి వేయడం ఎత్తి ప్రసాదంగా ఇవ్వడం అది అప్పుడు ఏమవుతుంది వాళ్ళకి దోషం వర్తించదు మనకి వర్తించదు వాళ్ళకు ప్రసాదంగా ఉంటారు కాలర్తో మాట్లాడదామండి హలో గురుగారు కాల్ కట్ అయిపోయిందండి
కార్తీక మాసంలో దీపారాధనకి ఎంతో విశిష్టత ఉంటుందని చెప్తుంటారు కదండి, అలాగే దీపదానానికి కూడా ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. ఈ దీపదానం అనేది ఏ విధంగా చేయాలి గురుగారు? కార్తీక మాసం మొత్తం కూడా దీపవంతుల శక్తి లాంటిదంటే పరబ్రహ్మ ఎప్పుడు పరమ మహావిష్ణువు ఎప్పుడు కూడా పరమేశ్వరుడు ఎప్పుడు కూడా జ్యోతిరూపంలోనే ఉంటాడు. కనుక మనం దీపారాధన చక్కగా దీపారాధన చేసి దానికి అర్చన చేసి చక్క పూలు పెట్టి గంధం పెట్టి అలంకరణ చేసి కనుక దీపాన్ని ఎవరు చూస్తారో వాళ్ళకి సకల దరిద్రాలు తొలగిపోతాయి. ఘోర గంటలు భయంకర నరకాలన్నీ కూడా తొలగిపోతాయని భావన. ఆ దీపదానం చేసేటప్పుడు ఇంకా ఎక్కువ పుణ్యం పొందాలంటే పూర్ణిమ రోజిస్తాం. ఎందుకు పూర్ణిమ? ఎందుకంటే పూర్ణిమే నిండుగా ఉంటుంది కదా, మన ఇచ్చే దానం కూడా నిండుగా ఉంటుంది. లైక్ ఫలం పూర్ణ ఫలాన్ని మనం పొందగలుగుతామని భావన. ఇచ్చేటప్పుడు చక్కగా మీకు నచ్చినటువంటి బ్రాహ్మణి, అది కూడా ఎలా అంటే మీకు అనుకూలమైన బ్రాహ్మణి ఉండాలి, తను మంచి భక్తి గలవారే ఉండాలి. అలాంటి వర్తని మీరు సెలెక్ట్ చేసుకొని తెచ్చుకొని చక్కగా ఆయనకి అర్ఘ్యాదులు అండి, కాలు కడిగి గంధపుష్పాక్షలను చేసి పూజ చేసి కూర్చోబెట్టి చక్కగా వస్త్రం సమర్పించి చక్కగా ఆయనకి కావాల్సిన పదార్థాలు పెట్టి చక్కగా దీపదానం చేయాలి. ఆ దీపాన్ని చేసేప్పుడు లక్ష్మీదేవిని నూటొంది నామాలు చెప్పుకుంటూ లేదా ప్రకృతి శ్లోకాలు చెప్పేసే సరే ఆ ధ్యానం చేస్తూ అమ్మవారిని మనసులో భావం చేసి కళ్ళగద్దుకొని లక్ష్మీదేవి నేను బ్రాహ్మణ దానం ఇస్తున్నా కనుక మా ఇళ్ళంతా కూడా సిరి సంపదలుగా కలుగాక సగ సంపదలు నాకు ఇచ్చిగాక అని భావం చేస్తూ ఈ దానం అది ఇవ్వంగానే లక్ష్మీదేవి వచ్చేస్తుంది. అంత సంపదలు ఇచ్చేస్తాడు అమ్మవారు. కనుక ఈ దీపదానం మహిమ చాలా అద్భుతమైనది. ఈ కార్తీక మాసంలో చేయడం వల్ల ఇంకా వందరెట్టి ఫలితాలు ఇస్తుందని అని ఇప్పుడు ఇల్లు ఎప్పుడు వెలుగుతూ ఉంటుంది. అలాగే ఇల్లు వెలగడం అంటే ఏంటి? మంచి భర్త, మంచి భార్య, సంతానము, వంశాభివృద్ధి, ఇలాగ మనకు కావాల్సిన సంపదల్ని పరమేశ్వరు ఇవ్వడం ఇల్లు వెలగడం అంటే ఏంటంటే అది. అని ఇంట్లో ఏమి లేకుండా ఉంటే దరిద్రం ఉన్నట్టు లెక్క. ఆ జ్యోతి మనం ఎప్పుడైతే ఇస్తున్నామో దానివల్ల ఇల్లంతా కూడా కాంతితో నిండి ఉంటుందని, అంటే సంపదలతో నిండి ఉంటుందని భావన. కనుక ఈ కార్తీక మాస దీపోత్సవం చాలా అద్భుతమైనది. దీన్ని ఒక రకంగా చెప్పడం కాదు, వంద రకాలుగా చెప్పచ్చు. మన టైం సరిపోవట్లేదు కనుక దీన్ని ఒక దానిగా మీకు ప్రధానంగా చెప్పాను. గురుగారు చాలా చక్కని విషయం తెలియపరిచారండి. కాలర్ కూడా వారితో మాట్లాడదాం. హలో మేడం. నమస్తే అండి, మీ సందేహం గురుగారికి తెలియచేయండి. నమస్కారం గురుగారు. దత్తార్పణం. ఆ గురుగారు ఏమో సత్యనారాయణ సరే ముందు చేసుకోవాలనుకుంటున్నాము, అన్ని రెడీ చేసుకుంటున్నారు. అయితే ఈ లోపల మా ఇక్కడ అనవరం పాల్చింది గురుగారు. అయితే మరి మగవారు చేసుకోవచ్చా? మగవారు చేసుకుంటే ఎటువంటి నియమాలు పాటించుకుంటూ చెయ్యాలి? కూర్చోవంత పరిస్థితుల్లో లేరు. మరి రేపు సత్యనారాయణ చేసుకోవచ్చా చేసుకోకూడదా? చేసుకుంటే ఎటువంటి నియమాలు పాటిస్తూ చేసుకోవాలి? అన్ని ఏర్పాట్లు చేసుకున్నాము గురువు గారు. ప్రశ్నలో సత్యవ్రతము చిన్నపిల్లల దగ్గర పెద్దవాళ్ళ దాకా ఎవరు వృద్ధులైనా సరే సింగిల్ అయినా సరే దంపతులు అయినా ఎవరైనా చేసుకోవచ్చు. భార్య ఉన్నప్పుడు భార్యతో చేయడం ఉత్తమమైన వ్రతం ఏదైనా సరే. ఆమె అందుబాటులో లేకపోతే ఆమె చీర పక్కన పెట్టుకొని ఒళ్ళో పెట్టుకొని చేసుకోవచ్చు వ్రతం. భార్య దగ్గర ఉంటే కొంచెం కూర్చోలో కూర్చోమ్మా, నువ్వు చేరేపోయినా కూర్చొని నీ బదులు నేను చేసేస్తా అని చెప్పి చక్క వ్రతాన్ని ఆచరించవచ్చు. దీంట్లో మీరు ఎంత భక్తిగా చేస్తారనేది ప్రధానమైనది. అయినా మీరు శ్రద్ధగా సత్యదేవుడు మా ఇంట్లో ఉన్నట్టు భావం చేసి రేపు వ్రతం చేయాలనుకున్నారు కనుక ఈ రోజు నుండే కూడా హరినామ సంకీర్తన హరే రామ హరే కృష్ణ నామజపం అంతా చేస్తూ ఉండాలి. రాత్రంతా కూడా నిద్రపడేలా చేసి మీరు జలాధ్యానం లేచి సోమవారం స్మరణ చేస్తూ ఉంటూ అన్ని పనులు చేసుకోవాలి. ఇంట్లో అన్ని పనులు చేసుకున్న తర్వాత ప్రసాదాలు తయారు చేసుకున్న తర్వాత సోమవారం వ్రతానికి కూర్చోండి. అప్పటిదాకా అదే పుణ్యంతో ఉండాలి. మళ్ళీ సోమవారం ఇప్పటిదాకా స్నానం చేశాక సోమవారం వచ్చారని భావన చేసి వ్రతం చేసి ఆ వ్రతం అయిన తర్వాత కూడా మన్నాడు ఉదయం దాకా కూడా హరినామ సంకీర్తన చేయాలి. ఇలా ఎవరైతే చేస్తారో వారికి సత్యదేవుకి అనుగ్రహం వల్ల సగ సంపదలు కలుగుతాయి, సగ సమస్యలు దొరికిపోతాయి. అందుచేత నేను వ్రతం చేసేయాలి ఒక్క పది నిమిషాలు ఏదో బంధువుల కోసమో ఆత్మహారం కోసం చేసే వ్రతాన్ని ఇంత ఫలితాన్ని ఇవ్వవు. అది మనస్ఫూర్తిగా త్రిగుణశుద్ధిగా ఎవరు చేస్తారో వారికి మాత్రమే సంపూర్ణ ఫలితాన్ని పొందగలుగుతారు. మరో కాలర్తో మాట్లాడదాం గురువు గారు. హలో హలో నమస్తే అండి. హలో హలో నమస్తే అండి. నమస్తే చెప్పండి. మీ సందేహం గురువు గారికి తెలియచేయండి. నమస్తే అండి. టీవీ వాల్యూమ్ తగ్గించేసి మాట్లాడండి గురువు గారితో. కాల్ కట్ అయిపోతుంది. నమస్తే అండి. చెప్పండి గురువు గారు. కాల్ కట్ అయిపోయిందండి. ఈ కార్తీక మాసంలో నదీ స్నానానికి కూడా ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది కదా గురువు గారు, అసలు నదీ స్నానం ఆచరించేటప్పుడు ఎలాంటి నియమాలు పాటించాలి? ఈ నదీ స్నానం చేయలేని వాళ్ళు నదీ స్నానం చేసినటువంటి పుణ్య ఫలితాన్ని ప్రసాదించుకోవాలంటే ఏం చేయాలి గురువు గారు? మనకి చాలామంది మహానుభావులు ఆల్రెడీ ఈ విషయాన్ని ప్రస్తావన చేశారు, కానీ మనం కూడా చెప్తున్నాం. నదీ స్నానం అనేది చాలా
చాలా ప్రాధాన్యత. తపస్సుని నెలంతా కూడా నది స్నానం చేయాలి. ఎందువల్ల చేయాలంటే నదిలో చేస్తే విశేషం ఏంటంటే చలి పుట్టదు. అదే బొమ్మ కిందకు స్నానం చేసి చలి పుడుతుంది. కానీ నది కింద స్నానం చేసే ఉపయోగం ఏంటంటే నదిలో మునంగాని వేడి వచ్చేస్తుంది, జలధనం పోతుంది. కనుక అది కూడా ప్రవహించినదే ఉండాలి. ఏదో ఒక చొరుకుచున్నదే ఉండి కూడా ప్రవహిస్తున్నది కాలవలా కాకుండా నదిలా ఉన్నది, దాంట్లో స్నానం చేయాలి. అలా స్నానం చేసేప్పుడు గంగే జీవనే కృష్ణే గోదావరి అని నామాన్ని చెప్పుకుంటూ స్నానం చేయాలి. కార్తీక పర్వదిన ఇలా ఈ సమయంలో స్నానం చేస్తే ఆ సంకల్పం చెప్పుకుని స్నానం చేయొచ్చు. ఒకవేళ అలా స్నానం చేయడం కుదరట్లేదు అప్పుడు ఏం చేయాలంటే మన చెంబుతో మన ఇంట్లో నీళ్ళు తీసుకొని బకెట్లో పట్టుకొని బకెట్లోనే ఆ గంగాదేవి వచ్చినట్టుగా భావన చేసుకోవాలి. గంగే జీవన కృష్ణ మంత్రాలు చెప్పుకొని దాంట్లో భావన చేసుకొని అమ్మ నీ నీ నదిలోనే ఉన్నాను తల్లి, నీ నదిలో స్నానం చేస్తానని భావన చేస్తే నీళ్ళు పోసుకోవాలి. గంగానదిలో స్నానం చేసే పుణ్యం వచ్చేస్తుంది. నదిలో దగ్గర ఉన్న వాళ్ళు నదికే వెళ్ళటం మంచిది. తెల్ల అది కూడా తెల్లార్జానం చేయడం వల్ల ఉపయోగం ఏంటంటే చలి పుట్టదు. తెల్లార్జానం స్నానం చేసే వాళ్ళు చలి ఉండదు, ఆరు దాటిన వాళ్ళు చలి ఉంటుంది. ఎందువల్ల అంటే తెల్లార్జామన ఔషధులు తిరుగుతుంటాయి. ఔషధులు అంటే అన్ని రకాల చెట్ల నుండి వచ్చేటువంటి మంచి సువాసన, వాటి నుంచి ఔషధాలని కూడా తిరుగుతుండటం వల్ల అవి మనమే పడంగానే మన శరీర రోగాలను తొలగిపోతాయి. మన వాళ్ళందరూ ఇప్పుడు అందరికీ కూడా గీతలు వచ్చిన తర్వాత వేణిళ్ళు స్నానం చేస్తుంటాం. కొన్నాళ్ళ తర్వాత శరీరం దురదలు పుట్టడం, శరీరం పాడైపోవడం జరుగుతూ ఉంటాయి. ఎప్పుడూ వేణిళ్ళు స్నానం చేయకూడదు. ఎండాకాలం వస్తే చలిని స్నానం చేయాలి. చలికాలంలో కూడా కొంత సందర్భం ఆరోగ్యం బాగుంది అంటే కనీసం మధ్యలో ఒక చుక్కన కొంచెం చలిని పోసుకోవాలి. మనం పూర్తిగా కొంత ఒకవేళ వేణిళ్ళే ఎక్కువ చేయాలి, ఇంట్రెస్ట్ చూపించకూడదు. అలా చేయడం వల్ల శరీరానికి కూడా మంచిది ఏం కాదు అది. కానీ మనం ఈ కార్తీక మాసంలో ఎవరైతే కనుక శివనామ జపం చేసుకుంటూ తలస్నానం చేసి చక్కగా స్వామివారిని ఆరాధిస్తారో ఎటువంటి రోగాలను తొలగిపోతాయని చెప్పారు. కానీ ఇప్పటి కాలంలో మళ్ళీ నీళ్ళు సరిగ్గా ఉండలేదనుకో, మరి స్నానం చేయాలి, మళ్ళీ ఆ రోగాలు తెచ్చుకోలేం కదా. కనుక ఇంట్లోనే చక్కగా బొమ్మ కింద కూర్చొని చక్కగా ఆ దేవతను గంగాదేవిని ఆరాధించుకుని స్నానం చేయడం వల్ల మంచి ఫలితాన్ని పొందుతారు. చాలా చక్కని విషయం తెలియపరిచారు గురువు గారు. కాలర్తో మాట్లాడదామండి. హలో 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 నమస్తే అమ్మా, మీ సందేహం గురువు గారికి తెలియచేయండి. శ్రీమతి మహాగురు గారు, అదేంటి సింహద్వారం పైన పంచముఖానిసం ఫోటో పెట్టుకొచ్చాను. సింహద్వారానికి లోపల పెడుతున్నారా బయట పెడుతున్నారా చూసుకోండి. బయట గురువు గారు బయట బయట పెట్టారా? అన్ని సమయ ఫోటోలు బయట పెడుతున్నారు. గణపతి ఫోటోలు బయట పెట్టండి. ఏదైనా దుష్ట ఏదైనా దయ్యాలు భీతి భయంగా ఉన్నా భూతపుర విశాచాలు బాధలు ఉన్నప్పుడు అన్ని సమయ ఫోటోలు పెడతాము. కనుక అది దానివల్ల ఇబ్బంది లేదు. దానికి మీరు ఇంకా భయపడుతుంటే కనుక నిమ్మకాయలు తనకో పెట్టుకోవచ్చు, మంచిదే. ఎందుకు గుమ్మం కూడా లక్ష్మీదేవి కనుక పవిత్రమైంది కనుక దాన్ని ఎవరు మనం తొక్కం కనుక ఆ గుమ్మానికి ఉండడం కూడా దోషమే లేదు. కనుక మీ ఇంట్లో ఉన్న సిచ్యువేషన్ బట్టి మీరు పెట్టుకున్నారు, అది కూడా మంచిదే, దానికి శుభం జరుగుతుంది, ఏం భయపడక్కల. మరో కాలర్తో మాట్లాడదాం గురువు గారు. హలో హలో నమస్తే అండి, మీ సందేహం గురువు గారికి తెలియచేయండి. అమ్మా నమస్కారం అండి. గురువు గారు నమస్కారం. గురువు గారు డిజైన్ గాజులు కాకుండా ప్లెయిన్ గాజులు కూడా వేసుకోవచ్చా? అదే ఆకుపచ్చ ఎరుపు రంగు గాజులు ప్లెయిన్ లో మామూలుగా సాదా గాజులు అంటారు కదా, అలా వేసుకోవచ్చా? ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, మంగళవారం రోజు పున్నమి కార్తీక పౌర్ణమి ఉంది కదా, ఆ రోజు ఉదయమే 5:00 కి 365 ఒత్తులు వెలిగించాలా, లేకపోతే గ్రహణం అయిపోయాక దేవులను కరిగి పూజ చేసి ఈవినింగ్ వెలిగించమంటారా? గాజులు వేసుకోవచ్చా లేదా అడుగుతున్నారు. మట్టి గాజులు ప్రసిద్ధమైనవి, కానీ మట్టి గాజులు మనం వేసుకోవాలంటే దొరకకపోతే మనం ఇప్పుడు వేసుకుని ప్లాస్టిక్ గాజులు వేసుకుంటాం ఉంటున్నాం మనం. కానీ మట్టి గాజులు ప్రసిద్ధమైనవి, ఏ కలర్ ఉన్నా లేకపోతే ప్లేన్ ఉన్నా ఏం కాదమ్మా వేసుకోవచ్చు, దానివల్ల మంచిదే. రెండోది మీరు ఏమడిగారు, దీపోత్సవం చక్కగా మీరు ముందు ఆ గ్రహణం ఉదయం వెలిగించచ్చు, ముందు రోజు వెలిగించచ్చు, మొన్నడు వెలిగించచ్చు, ఎప్పుడు వెలిగించినా ఏం నష్టం లేదమ్మా. మీ సంపూర్ణ ఫలితాన్ని ఆ ఒత్తులు ఇచ్చిన ఫలితం మీరు వెంటనే పొందుతారు అంతే. కానీ ఏం చేసినా నమ్మకంతో చేయండి. గ్రహణం వల్ల మీకు సంబంధం లేదు. గ్రహణం పడడానికి 12 గంటల బిఫోర్ ఏదైనా సరే చేసుకోవచ్చు. ఎందుకంటే దానికి దీన్ని వర్తిన టైం సరిపోతుంది కనుక. 12 గంటలు కనుక ముందు వచ్చే ప్రభావం మాత్రం ఆపేసేయాలి ఇంకా. ఎందుకంటే గ్రహణం మొదలుపెట్టే సమయం నుండి వెనక్కి 12 గంటల వరకు ఏది తినకూడదు, ఏది చేయకూడదు. కానీ ఇప్పుడు వాతావరణంలో మనం అలా ఉండలేం కనుక అట్లీస్ట్ 6 గంటలలో ఏమి పాటించమని చెప్తాం. కనీసం మెయిన్ అయితే ప్రధానమైతే 12 గంటలు గ్రహణం అయిన తర్వాత 12 గంటల వరకు ఏం తినకూడదు, గ్రహణం ముందు 12 గంటల వరకు ఏం తినకూడదు. కానీ మరి ఇవంతా చేసుకుంటూ పోవాలంటే ఇబ్బంది పడతారని కనీసం 6 గంటల సమయం వెచ్చించి మీ దీపావళి పూజలను ముందు చేసుకోండి అమ్మా, మంచి మంచి ఫలితాన్ని పొందుతారు, శుభం జరుగుతుంది. మరో కాలర్తో మాట్లాడతాం గురువు గారు. హలో హలో నమస్తే అండి, మీ సందేహం గురువు గారికి తెలియచేయండి. చెప్పండి సందేహం.
సందేహమేంటో చెప్పండి. మరొకసారి తెలియచేయండి, కొంచెం స్పష్టంగా మాట్లాడండి. కొత్త పని స్టార్ట్ చేయొచ్చానా? ఏ మీరు అడిగింది కొత్త పని స్టార్ట్ చేయొచ్చా అడిగారు. కొత్త పని స్టార్ట్ చేయడానికి ఏకాదశి ద్వాదశి పనికిరావునైనా చక్కగా ఈరోజు స్టార్ట్ చేసుకోవచ్చు కదా. ఇవాళ ప్రారంభం చేసుకోండి, మంచిదే కదా. ఎప్పుడైనా దశమి మంచిదేనాయనా, ఏకాదశి ద్వాదశిని మాత్రం అంత మంచివేం కాదు. కనుక వీళ్ళందరికీ వాళ్ళ కుదిరితే వాళ్ళు ప్రారంభం చేసుకోండి, అన్ని రకాలు కలిసి వస్తుంది, హ్యాపీగా సుఖంగా ఉంటారు. సరేనా? ఎందుకంటే ద్వాదశి దగ్ధయోగం అంటాం. ద్వాదశి రోజు దేవతారాధన చేయడానికి, దేవతా పూజలు చేయడానికి, తపస్సు చేసుకోవడం పనికొస్తుంది తప్ప ఏదైనా పని ప్రారంభం చేయడానికి పనికిరావు. ఈ రెండు పనికిరావు. ఏకాదశి యమధర్మరాజు పుట్టాడు, ద్వాదశి మహావిష్ణు పుట్టిన ద్వాదశి రోజు తిథి మనకి పనికిరాదు. కనుక రెండింటిని వదిలేసి మిగతా సమయం ఏదైనా చేసుకోవడానికి. సరేనా? జయ గురుతత్వం. గురుగారు, ఈరోజు మా ధర్మ సందేహాలన్నిటికీ చక్కని వివరణనిస్తూ సమాధానాలు తెలియపరిచారండి. ధన్యవాదములు గురుగారు మీకు. ఇదండి వాటి సంప్రదాయం కార్యక్రమం. తిరిగి రేపటి సంప్రదాయం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.